హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది? RRR, బాహుబలి 1, పుష్ప 1, బాహుబలి 2. ఆన్సర్ బాహుబలి 2. భారతదేశంలో అతిపెద్ద ఫిలిం సిటీ ఏది? ముంబై ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ, నోయిడా ఫిలిం సిటీ. ఆన్సర్ రామోజీ ఫిలిం సిటీ. తెలుగులో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు? కె రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి. ఆన్సర్ దాసరి నారాయణరావు. ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఎవరిని అంటారు? అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, రఘుపతి వెంకటయ్య నాయుడు గారు. ఆన్సర్ రఘుపతి వెంకటయ్య నాయుడు గారు. సౌత్లో తీసిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఏది? బాహుబలి, RRR, కేజీఎఫ్, మహిషాసురమర్దిని. ఆన్సర్ మహిషాసురమర్దిని. భారతదేశంలో మొదటి ఆస్కార్ అవార్డు ఎవరికి లభించింది? అనిల్ కపూర్, ఏఆర్ రెహమాన్, భాను అతయ్య, ఎంఎం కీరవాణి. ఆన్సర్ భాను అతయ్య. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఎవరిని అంటారు? దాదాసాహెబ్ ఫాల్కే, చరణ్ సింగ్, రాజా లలిత్ రాయ్, బలరామ్ నాయుడు. ఆన్సర్ దాదాసాహెబ్ ఫాల్కే. భారతదేశంలో అత్యధిక జాతీయ అవార్డులను గెలుచుకున్న నటుడు ఎవరు? షారుక్ ఖాన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్. ఆన్సర్ అమితాబ్ బచ్చన్. భారతదేశంలో మొట్టమొదటి కలర్ సినిమా ఏది? కిసాన్ కన్య, అలం అరా, రాజా హరిశ్చంద్ర, మాయాబజార్.
ఆన్సర్ కిసాన్ కన్య. భారతదేశంలో రిచెస్ట్ హీరో ఎవరు? రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్. ఆన్సర్ షారుఖ్ ఖాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.